गुड मॉर्निंग गुरु नुवा నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు ఎలా ఉంది గురు నీ శరీరం అయితే నీ ప్రాణం నీ ప్రాణం అయితే నీ శరీరం అలాగా ఏడు గురు ఆపా ఒకసారి కిందకి తీసి చెప్తా కిందకి అమ్మా ఇలా అవుతుంది కింద పడు లారీ దింకా ఎందుకేమిటి అందమైన అడవి అంతకంటే అందమైన ఆడపిల్ల అయ్యో అయ్యో చిన్నాడికి నా అందం నీ కళ్ళకు ఆనంద గురు అవును గురు సడన్ గా ఎందుకు అడవికి వచ్చా చెప్పానుగా అడవిలో అందాలు చూడాలని చూడలేట నీ తల్లో కొండమల్లెలు పెట్టాలనుంది కట్నా కొండమల్లెల మరి నాది పిల్లకే పండి నువ్వు తీసుకొస్తే పెట్టుకుంటాను కదలకుండా ఇక్కడే కూర్చు ఈ చుట్టుపక్కల పూలు ఉంటాయి నేను వెళ్ళి తీసుకొస్తా పూలు నాకేం భయం मुड़ी वेसिना दे पात चली कोत्त चली रेपिना दे वालु जड़ा अल्लिंदमा तने हीडुगा मरी वेडिगा एला हत्तुकोनी पोईंदो चेत्तलेनु मन सैना मातल तो तीरुकुंदा गुट्टु कथा भुंदलने दातनम्मा पित्त कथा यंत पनी चेसे नम्मा अत्तडी अत्तडी अम्माडी अच्छुरु अच्छुरु जुम्माडी दियो दियो अतड़ी अतड़ी अम्माड़ी बोतिड़ी बोतिड़ी गुम्माड़ी दियो दियो अड़ियो दियो मुसटगा हड़ी पोवानम्मा तड़े तापमै तने बंधमै मरी अंदमिला अंदिस्ते एमिकानु चंपलकी चल्लबड़ी चेयालम्मा आ चप्पतने अडिगिनदी चेयालम्मा अदे आटगा अदे पाटगा इला हत्तुकोनि ओडिस्ते एमिकानु ओडेदि गेलिचेदि ओक्कटेवे अच्छी
అమ్మాడి అమ్మాడి ఒత్తిడి ఒత్తిడి గుమ్మాడి డియో 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 పైన బడి పైట ముడి వేసినాదే పాత చలి కొత్త చలి రేపినాదే కానివ్వాలి కానివ్వాలి రే మరీ అంత సగానికి సగం కలపక్కర్లేదురా మూడొంతులు ఇది ఒక వంతు పాలపొడి కలిపితే ఆ తొందరగా లారీకి లోడ్ ఎత్తేయాలి టైం అయిపోతుంది నిమిషం రావు ఆ పాలపొడితో తయారయ్యే పాలు తాగితే పసిపిల్ల ఏమైపోతారు చచ్చిపోతారు అసలు అసలు మనిషిరా ఆవేశపడిపోకండి పసిపిల్లలు చస్తే దేశంలో జనాభా తగ్గుతుంది మన బ్యాంక్ అకౌంట్ పెరుగుతుంది ఇదిగో హరిభూషణ్ రావు ఇంతకాలం నువ్వు ఎన్ని ఘోరాలు చేసినా సహించాను కానీ నా ఫ్యాక్టరీలో తయారయ్యే పాలపొడిను ఇలా కల్తీ చేసి పసిపిల్లల ప్రాణాలు తీయటం నేను భరించలేనయ్యా పసిపిల్లల ప్రాణాలు తీయడం మాకు వెన్నతో పెట్టిన విద్య ఆ విద్య మా దగ్గర ఉంది కాబట్టే కదా ఆ పసిపిల్ల తప్పించుకుని వచ్చి మీ దగ్గర చేరింది ఆ విషయం మర్చిపోయారా చెవిటి గురు కొండ మీద నుంచున్నావు ఆకాశం మీద నుంచి అందాలను చూస్తున్నావా లేదు అవినీతిని అరికట్టబోతున్నాను ఇంటికి అవినీతి కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పు గురు Thank you.
రాజు కేవలం చేసిన పని పరిభూషణ రావు మీద పగ తీర్చుకోవడం కోసం పసిపిల్లల నోటి దగ్గర పాలు నాశనం చేస్తావా ఆ డబ్బాల్లో ఉన్న పాలు తాగితే పసిపిల్లల ప్రాణాలు పోతాయి మీ నాన్నగారి ఫ్యాక్టరీ నుంచి వస్తున్న కల్తీ పాల డబ్బాలవి అబద్ధం కితంతను కావాలని చేస్తున్నా కేసుదరా దేవి నీకు ప్రాణదానం చేసింది ఆ కృతజ్ఞతతో నువ్వు ఆమె చేతిలో పాలుగా మారిపోయా నిజమమ్మా నేను రాజుని అడిగింది ఫణిభూషణ్ రావు దుర్మార్గాన్ని అంతం చేయమని కాని అతన్ని అంతం చేయమని కాదు అవును లత వాణ్ణి చంపడమే నా జయం అయితే కోర్టు నుంచి విడుదలైన మరుక్షణమే ఆ పని చేసేవాణ్ణి ఒక బలవంతుణ్ణి చట్టపరంగా బంధించాలంటే ప్రాణాలకు తెగించి ముందు వాణ్ణి బలహీనుణ్ణి చేయాలి ఆ మార్గంలోనే రాజు ముందడుగు వేస్తున్నాడు లత నేను నా పంతను నెగ్గించుకోవాలి అని అనుకుంటే నాతో చేయగలుగు ఒక్క నిమిషం నీకు కన్న తల్లి లేదు నాకు కన్న కూతురు లేదు నీలోనే నా బిడ్డను చూసుకుంటున్నాను రాజుని గెలిపించి ఆ తర్వాత నువ్వు అన్నట్టుగా నీ వాణ్ణి చేసుకో